హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు ఐటీటీ ఇండియన్ టెంపుల్స్ అండ్ టూరిజం. ఫ్రెండ్స్, మా ఈ ఛానల్లో మీరు ఇండియాలో ఉన్న హిస్టారికల్ టెంపుల్స్, హిస్టారికల్ ప్లేసెస్ అండ్ టూరిజం స్పాట్స్ గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. అలాగే నా బిఫోర్ వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఐ సింబల్ క్లిక్ చేసి అక్కడ నుంచి చూసేయచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చూసేయండి. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం బాగల్కోట డిస్టిక్ బాదామిలో ఉన్న భూతనాథ్ టెంపుల్ అండ్ బాదామి కేవ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో Let's go to the video. బాదామి చాళుక్యుల కాలం నాటి ఒక అద్భుతమైన రాజధాని. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో శివుణ్ణి భూతనాథుడుగా కొలుస్తారు. ఈ ప్రదేశంలో ఉన్న శిలాశాసనాలను బట్టి ఈ ఆలయం మరియు ఈ ప్రదేశం 5-6 శతాబ్దాలకు చెందిందిగా చెప్పచ్చు. పురాణాల ఆధారం ప్రకారం ఈ ప్రదేశాన్ని వాతాపి అని కూడా పిలిచేవారు. ఈ ప్రదేశానికి రామాయణంలో అగస్త్యమునికి సంబంధించిన ఒక కథ ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో ఇరువలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షస జాతికి చెందిన అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వీరిద్దరూ ఈ ప్రాంతంలో సంచరించే నరులను ఒక పద్ధతి ప్రకారం చంపేవాళ్ళు. అటుగా వెళ్తున్న వాళ్ళను విందుకు ఆహ్వానించేవాడు ఇరువలుడు. వాతాపిని మాంసంగా చేసి ఆ అతిథికి వండి పెట్టేవాళ్ళు. ఆ అతిథి ఆ మాంసం తిన్న తర్వాత ఇరువలుడు వాతాపి వాతాపి అని పిలిచేవాడు. వెంటనే ఆ అతిథి పొట్ట చీల్చుకుని వాతాపి బయటకు వచ్చేవాడు. ఇలా ఆ ప్రాంతంలో సంచరించే ప్రజలను వీళ్ళిద్దరూ ఇలా చంపుతూ ఉండేవాళ్ళు. ఒకసారి అందరిలాగే అగస్త్యమునిని కూడా విందుకు ఆహ్వానించాడు ఇరువలుడు. మారు మాట్లాడకుండా అగస్త్యముని ఇరువలుడు వండి పెట్టిన మాంసాన్ని భుజిస్తాడు. ఆ తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అగస్త్యముని అంటాడు. ఆ తర్వాత ఇరువలుడు ఎన్నిసార్లు వాతాపి అని పిలిచినా వాతాపి రాలేదు. అప్పటి నుంచి ఈ ప్రదేశం వాతాపిగా పిలువబడుతుంది. ఇంకా ఈ ప్రదేశంలో ప్రధాన ఆకర్షణీయం 5వ శతాబ్దంలో చెక్కబడిన గృహాలయాలు. నాలుగు అంతస్తులుగా ఉండే ఈ గృహాలయాల్లో మొదటి 3 గృహాలయాలు హిందూ దేవుళ్లకు అంకితం చేయబడ్డాయి. మిగిలిన 1 గృహాలయం జైన దేవుళ్లకు అంకితం చేయబడ్డాయి. వీటిల్లో మనం అద్భుతమైన చాళుక్యుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యం మనం చూడొచ్చు.
అసలు ఈ బాదామి చరిత్ర చూసుకుంటే 5వ శతాబ్దంలో చాళుక్యుల మొదటి రాజు జయసింహ ఈయన బాదామిలో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు. జయసింహ కుమారుడు కీర్తివర్మ. ఈ కీర్తివర్మకు 3 కుమారులు మంగళేశ విష్ణువర్ధన బుద్ధవర్ష మరియు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన పులకేశి. కీర్తివర్మ చనిపోయే నాటికి 3 కుమారుల్లో పెద్దవాడైన మంగళేశ రాజ్యాన్ని తన ఆధారంలోకి తెచ్చుకున్నాడు. కానీ తన తమ్ముడైన 2వ పులకేశి చేతిలో హత్య చేయబడ్డాడు. ఆ తరువాత చిన్నవాడైన పులకేశికి ఘనంగా పట్టడకల్లో పట్టాభిషేకం జరిగింది. పులకేశి రాజు అయిన మొదటిసారి బాదామిలో ఒక దృఢమైన కోటను నిర్మించారు. తన తాతగారైన జయసింహ స్థాపించిన ఈ ప్రదేశాన్ని చాళుక్యుల మొదటి రాజధానిగా ప్రకటించాడు పులకేశి. ఇంత అద్భుతమైన ఈ ప్రదేశం హంపీకి 140 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకి 448 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కి 417 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకి 700 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్కి 1050 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో అయితే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పులకేశి రాజుకి పట్టాభిషేకం జరిగిన సంబంధించిన విశేషాలు ఈ వీడియోలో ఉన్నాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.